రోజు భలే హ్యాపీగా గడిచిపోయింది. ఇదంతా నీ వల్లే ప్రసాద్, థ్యాంక్స్. నైట్ పార్టీ ఉంది, 7:45 కి వచ్చి నన్ను తీసుకెళ్ళగలవా? నా వల్ల కాదు, పావుతక్కు ఎన్నింటి కలుద్దాం. ప్రసాద్ ఇంకా నవ్వలేను, ప్లీజ్. ఏంటి, హరిప్రియని కలవలేదా? కలవాలంటే హరిప్రియ రావాలి కదా. నిజమా? రాలేదా? నువ్వు అసలే తెక్కలాడివి, బారికెళ్ళావా? ఏమో ఇల్లు ఇంకెక్కడికన్నా వెళ్ళాల్సిన చోటుకే వెళ్ళా. తను రాలేదంటే నేనంటే ఇష్టం లేదనుకుంటా. ఈ చెత్త వేదవో తన మనసు మార్చేసుంటాడు. అందుకేనా? అందుకే నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. చీర మార్చిన తీజీగా మనసు మార్చేసుకుంటారు, ఛానల్ మార్చిన తీజీగా లవర్స్ మార్చేస్తారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకంలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేడీస్, లేడీస్, లేడీస్. కానీ హరిప్రియ అలాంటిది కాదురా. నిన్ను కలవాలంది, నీతో మాట్లాడాలంది, నీతో కారులో అలా అలా షికారికెళ్ళాలంది. 1 మినిట్. హరిప్రియ నిన్ను కలుస్తానన్నది 8:00 కాదేమో, 8:00 ఒకసారి ఆలోచించు. నీకు అలా అనిపిస్తుందా? అవునరా, 8:00 బారికి ఎవరు వస్తారు రా? పచ్చి తాగుబోతులు తప్ప. 8:00 బారికి వస్తుందంటే హరిప్రియ పచ్చి తాగుబోతులు థ్యాంక్స్ రా, హరిప్రియ గురించి మంచిగా చెప్పి నా మనసులో ఏమి లేకుండా చేసావరా. మరి ఇంకా చూస్తామే, 8:00 కొట్టగానే నువ్వే హీరో. కమాన్ వెళ్ళు, వెళ్ళి హరిప్రియతో ఎంజాయ్ చేయి. నేను వెళ్తే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావేమో. అందుకే పావు తొక్కింటికి నేను బయటకు వెళ్తున్నా. నీకు చాలా ముందు చూపు ఉందరా. రే, తిరణాల్లో తిక్కలాళ్ళ 8:00 టైం వేస్ట్ చేసావు. ఇప్పుడన్నా హరిప్రియకి నీ ప్రేమ గురించి చెప్పాడు. ఇది ఫోటో నాకు ఇస్తాడంట, నేను మాస్క్ చేయించుకోవాలంట. పెద్దనా కొడుకు, హరిప్రియతో పార్టీకి వెళ్తావరా? చెప్తా నీ సంగతి. మే కమిన్ సార్? నీ కోసమే వెయిట్ చేయి. కమిన్. నీకోసం ఫ్రెష్ జ్యూస్, కుళ్ళిన వెజిటేబుల్స్ తెచ్చాను సార్. ఫ్రెష్ జ్యూస్ నువ్వు తాగాయి? నేను తాగను సార్, ఇది మీకోసం తెచ్చాను. తిప్పిస్తే తాగుతాను సార్. సార్, ఇన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండగా కుళ్ళిన టమాటాలు, కుళ్ళిన దోసకాయలు, కుళ్ళిన ఆపిల్స్, ఇవి మున్సిపాలిటీ చిత్తకుప్పలు ఎందుకు తెమ్మన్నారు సార్? వీటితో ఫుల్ ఎనర్జీ డ్రింక్ చేద్దామని మా వీపీ కోసం. సార్, మీ పనులన్నీ చేసి నాకు కూడా ఎనర్జీ సరిపోవట్లేదు సార్. నాకు ఒక గ్లాస్ ఎనర్జీ డ్రింక్ ఇవ్వండి ప్లీజ్. ఇవ్వను. టిప్పిస్తే ఇస్తాను. కుళ్ళిన జ్యూస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఒరే వీపీ, బయటికి వెళ్ళేటప్పుడు జ్యూస్ తాగి వెళ్ళమ్మా, లేకపోతే నీరసం వస్తుంది. నువ్వు విషం ఇచ్చిన ఆనందంగా తాగుతా, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. రా. మీకు ఫ్రీ మోషన్స్ 3 రోజుల నుంచి కాకపోయినా, 30 రోజుల నుంచి కాకపోయినా ఇలాంటి జ్యూస్ తాగండి. నిమిషానికి 2 సార్లు జాడించి కొడుతుంది. అప్పటికి ఫలితం కనిపించకపోతే ఈజీ లాక్స్ వాడండి. పెద్ద పెద్ద ఏనుగులు సైతం పీనుగుల్లా మారటం చూడండి. ఇది 2 మూతలేస్తే 20 సార్లు, అదే 20 మూతలేస్తే సగం జీవితం బాత్రూంలోనే సంకనాకిపోతుంది. రే, నీ పని సక్సెస్ కావాలని నీకోసం. థాంక్స్. చీయర్స్. ఇంత టేస్ట్ గా ఉందేట్రా అది. థ్యాంక్ యూ. నీ కక్కుర్తి నాకు తెలుసురా, అందుకే ఇలా ఫాలో అయ్యా. నేను దేంట్లో కాంప్రమైజ్ కాను. హరిప్రియ నాది, నాదే. అవును, అనుభవం పేలినప్పుడు వచ్చే సౌండ్స్ ఎప్పుడైనా విన్నారా? జస్ట్ వెయిట్ అండ్ సీ. Huh?
డోర్ ఓపెన్ చేసే ఉంది. హాయ్. హాయ్. 5 మినిట్స్ లో రెడీ చేస్తాను, మీ ఇంట్లో ఉన్నట్టే ఉండు. ఓకే. ఆ మాత్రం చనువిస్తే చాలు, ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తా. తప్పు ప్రసాద్, ప్రసాద్ లోపలే ఉన్నావా? లోపలికి రావద్దు, నీకు విషయం చెప్పాలి. ఏంటది? టాయిలెట్ రిపేర్ లో ఉంది, వాటర్ అసలు రావట్లేదు. నువ్వేం టాయిలెట్ కి వెళ్ళలేదు కదా? నేను షేవింగ్ చేసుకుంటున్నా. షేవింగా? ఇందాక నీ దగ్గరికి వచ్చే హడావిడిలో షేవింగ్ చేసుకోవడం మర్చిపోయాను. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. నాతో పెట్టుకుంటారా? హాయ్. హాయ్, ఎవరు కావాలి? గుర్తుపట్టలేదా? వారం రోజుల క్రిందట హైదరాబాద్ కళామందిరంలో మిమ్మల్ని డ్రాప్ చేశాను. ఓ మై గాడ్, నీ పేరు పొట్టి ప్రసాద్ కదా? నా పేరు ఎంత బాగా గుర్తుందో. ఏ, కొడైకెనాల్ లో నువ్వేం చేస్తున్నావు? కళామందిర్ లో నువ్వు మర్చిపోయిన సూట్ కేస్ తిరిగిద్దామని వచ్చాను. ఆ సూట్ కేస్ నీ దగ్గర ఉందా? నా దగ్గర అంటే హోటల్ రూమ్ లో ఉంది, మీరు నాతో పాటు వచ్చి తీసుకెళ్లొచ్చు. అయినా మీరు ఎవరితోనూ బయటకు వెళ్తున్నట్టున్నారు. పర్వాలేదు, మళ్ళీ కలుద్దాంలేండి. నోను, అదేం లేదు, 1 మినిట్ లో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ప్రసాద్, ఏంటి లేటు, ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నాను, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి. నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. లేదు లేదు, ధ్యానం సగం అయిపోయింది, వచ్చేస్తున్నాను ప్లీజ్. లేదు ప్రసాద్, వెరీ అర్జెంట్, నేను వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే డిన్నర్ చేసి జ్యూస్ కూడా తాగి వెళ్ళు, రేపు కలుద్దాం. ఓకే బాయ్. జ్యూసా? రండి రండి, తీసుకోండి. ఈ సూట్ కేస్ నీ దగ్గర ఉందంటే నమ్మలేకపోయాను. వారం రోజుల నుంచి నా దగ్గరే ఉంది, నా కారెక్కిన వాళ్ళే కాదు, వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా చేర్చడం నా బాధ్యత. 2000 కిలోమీటర్లు నా కోసం వచ్చావా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. నాకు అక్కడ పీకే పనేం లేదు, ఇష్టమైంది ఏదైనా పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు, అందుకే అంత దూరం నుంచి వచ్చాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ ప్రసాద్, నీలాంటి సిన్సియర్ గైని నేను ఇంతవరకు చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. హరిప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం ఒకటవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? అసలు ఛాన్సే లేదు. కనీసం 100కి 1%, కోటికి 1% కూడా ఛాన్స్ లేదు. అంటే 0.99% ఛాన్స్ ఉన్నట్టేగా. ఈ కాన్ఫిడెన్స్ చాలు నిన్ను నీ వాళ్ళని పడేయడానికి. నేను దేన్ని పట్టుకుంటే ఫెవికిక్ ఇలా తుప్పుతా అంత బంక గాని.
ఎవరు బాత్రూమ్ క్లీనింగా? అవసరం లేదు, లోపల చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాం. మేనేజర్, నువ్వేంటి ఇక్కడ? మీకోసం ఎదుగుతున్నాను. మీ ఉడ్బి గురించి తెలిసింది. ఉడ్బి అంటే నేనే. ఇంత ఫాస్ట్ గా మెసేజ్ వచ్చిందంటే మీరు వాడేది ఐడియా ఫోన్ కదా? నేను చెప్పేది హరిప్రియ కాబోయే మొగుడి గురించి తెలిసింది అని. అంటే హరిప్రియకి పెళ్లి కుదిరిందా? ఇన్నాళ్ళు మనం మాట్లాడుకున్న భాషల ఊసులన్నీ ట్రాషేనా? ముందు మీరు లోపలికి పద. ముందు నువ్వు గన్ను సరిగా పెట్టు. రారా,